नमस्ते क्लास मन व्यंजन मात्राये चेप्पुकुंदाम मुंदु जरिगिनटुवंटि क्लास मन मुंदु क्वेश्चन इप्पटिवरकु मन स्वर मात्राये पारकडि पूर्ति चेसाम तर्वात व्यंजन मात्राये व्यंजन अंटे मनकु तेलुसु कदा मनकि हल्लुलु ई हल्लुलु अंटे मनकि हिंदीलो व्यंजन अंटाम तेलुगुलो हल्लुलु अंटाम अवि ఒత్తుల రూపంలో మనం ఈ విధంగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం శబ్దాలు రాయాలంటే కావాలి, వాక్యాలు రాయాలంటే కావాలి, కంపల్సరీ మనకి ఆ విధంగా అవసరం అవి. కాబట్టి వ్యంజన మాత్రమే కూడా తెలుసుకోవాలి. అంటే మనకి రాస్తున్నప్పుడు వచ్చేస్తాయి కదా అని అనుకుంటాం మనం, కానీ ఎలా వచ్చినాయో మనం తెలుసుకుంటే కొన్ని కొన్ని అక్షరాలు మనం రాస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ కానీ కంగారు కానీ ఏమీ ఉండదు మనకి. ఒక్కసారి ఏ విధంగా ఉంటుందనేది ఇవి నేర్చుకుందాం. అని సులువుగా ఈ మాత్రలు నేర్చుకోవటం అనేది మీకు ఈజీగా చెప్తాను. అక్షరాలన్నీ మనకు వ్యంజనాలన్నీ కూడా వచ్చు కదా మనకి, ఆ అక్షరాలని ఏ విధంగా మనం మాత్రా కింద మార్చుకోవచ్చో నేను చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. సింపుల్ గా చూడండి, ఇక్కడ కా పూర్తిగా ఉంది కదా మనకి. ఈ కాకి పైన ఉన్నటువంటి శిరోరేఖని మనం చెరిపి తర్వాత ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ కొమ్మని కనుక మనం కట్ చేస్తే అది మనకి కా అవుతుందన్నమాట. కా చూడండి ఇక్కడ రాస్తున్నాను అలాగంతే, ఆ ముక్కలో ఉండిపోతుంది, ఆ అక్షరంలోనే ఆ మాత్ర కూడా ఉంటుంది మనకి అది. అలాగే రెండవ దానిలో చూడండి శిలోరేఖ, శిలోరేఖ చెరిపి ఈ పాయి దీన్ని చెరిపితే కనుక మనకి ఈ జస్ట్ ఇలా వస్తుంది మనకి అది, అప్పుడు మనకి కా. రెండు మూడవది గా, శిలోరేఖ చెరపాలి పక్కన ఉన్నటువంటి ఆ గీత, ఆ గీతను కూడా ఏముంటారో నేను చెప్తాను తర్వాత. ఈ గీతను కూడా చెరిపితే మనకు మిగిలినటువంటిది మాత్రగా ఉంటుంది అనమాట అది మాత్ర. అలాగే చూడండి హెడ్ లైన్, సైడ్ లైన్ మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను ఇంగ్లీష్లో. హెడ్ లైన్, సైడ్ లైన్, ఈ హెడ్ లైన్ ఏమంటారంటే శిరోరేఖ అంటాం మనం, సైడ్ లైన్ని పాయి అంటాం అనమాట, పాయి. అలాగే ఇక్కడ చూడండి ఈ దీనిలో మిగిలిపోయినటువంటి అక్షరం అదే అనమాట. ఈ నెలకు వచ్చినప్పటికి మనకి కేవలం శిరోరేఖను మాత్రమే మనం తీయగలుగుతాం అనమాట. అందుకని ఈ న్యాయని ఆ విధంగానే మనం రాసుకోవాలి మనకి అది. అలాగే చూడండి చా, శిరోరేఖ అంటే హెడ్ లైన్, సైడ్ లైన్, హెడ్ లైన్ అంతే. చ అనే దానికి వచ్చినప్పటికి మనకి కేవలం శిరోరేఖ మాత్రమే తీయగలుగుతాం మనం, యాజ్ ఇట్ ఈజ్ గా మనం రాసుకోవాలి మనం. ఈ చాని ఆ విధంగానే రాసుకోవాలి, అందులో మార్పు ఉండదు మనకి. చూడండి హెడ్ లైన్, సైడ్ లైన్, మిగిలిపోయినటువంటి అక్షరం ఏదింది, ఆ మిగిలిపోయిన భాగమే మనకి ఇది హెడ్ లైన్, సైడ్ లైన్, జ. అలాగే ఇక్కడ కూడా హెడ్ లైన్, సైడ్ లైన్ తీసేస్తే మనకి మిగిలింది ఇడి. ఆ విధంగా ఇక్కడ చూడండి దీనిలో మనకి కేవలం హెడ్ లైన్ మాత్రమే తీయగలుగుతాం మనం ట అని వచ్చినప్పటికి. వీటికి పేర్లు ఉన్నాయి వీటికి ఆ విధంగా. తర్వాత విషయం, ఈ విషయాన్ని మనం తర్వాత నేర్చుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ కూడా మనం నేర్చుకుంటాం మనం. చూడండి ఓన్లీ కేవలం హెడ్ లైన్ మాత్రమే రాయగలుగుతున్నాం మనం, ఇక్కడ హెడ్ లైన్ మాత్రమే రాయగలుగుతున్నాం. తీసేసి హెడ్ లైన్ తీసేసి మిగిలిన రాస్తున్నాం మనం, కేవలం మనం హెడ్ లైన్ మాత్రమే తీస్తున్నాం ఇక్కడ, హెడ్ లైన్ మాత్రమే. ఇక్కడ చూడండి హెడ్ లైన్ తీస్తున్నాం, సైడ్ లైన్ కూడా తీస్తున్నాం మనం, ఆ విధి మిగిలింది మనకి. తర్వాత ఇక్కడ హెడ్ లైన్, సైడ్ లైన్, తా. ఈ తా దగ్గరికి వచ్చినప్పుడు సాధారణంగా మరో విధంగా కూడా రాస్తాం మనం, ఎలాగంటే అక్షరాలతో కలిసి ఉన్నప్పుడు, శబ్దాలతో కలిసినప్పుడు ఇలా గీతను కూడా పెడతాం అనమాట అది. కానీ ఈ విధంగా వస్తుంది. ఇది రాస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దీనికి ఇది తర్వాత లా, ఈ రెండింటికి కూడా కొంచెం ఫెమిలియారిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. కాబట్టి ఈ తాని రాస్తున్నప్పుడు జాగ్రత్తగా రాయకపోతే అది మనకి లా కింద కనిపిస్తుంది మనకు అది. తర్వాత చూడండి ఇక్కడ హెడ్ లైన్, సైడ్ లైన్, అప్పుడు మనకి మిగిలింది. ఇక్కడ కూడా చూడండి కేవలం హెడ్ లైన్ మాత్రమే తీసాం మనం, మిగిలిన అక్షరం రాసాం. ముందు వీడియోలో చెప్పాను కదా ఈ దా రాసినప్పుడు జాగ్రత్తగా రాయాలి, లేకపోతే ట కొంచెం కిందకు దింపకపోతే ఢ మరి కొంచెం కిందకు దింపితే ద, అది చూడాలి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హెడ్ లైన్,
సైడ్ లైన్ మిగిలిపోయినటువంటిది మిగిలిపోయినటువంటిది ధ ఇక్కడ చూడండి హెడ్ లైన్ సైడ్ లైన్ మనకి మిగిలినది నా ఆ విధంగా అన్నమాట ఇక్కడ కూడా అంతే మనకి హెడ్ లైన్ తర్వాత సైడ్ లైన్ ప ఇక్కడ కూడా హెడ్ లైన్ ఇక్కడ కూడా కట్టింగ్ ఇక్కడ కాపి మనం ఏ విధంగా అయితే మనం సైడ్ లైన్ కట్ చేసామో ఇక్కడ కూడా ఆ విధంగానే మనం కట్ చేసుకోవాలి మనంది హెడ్ లైన్ సైడ్ లైన్ హెడ్ లైన్ సైడ్ లైన్ మిగిలినటువంటిది బ అంతే ఇక్కడ కూడా హెడ్ లైన్ సైడ్ లైన్ చూడండి అది మనకు 2 ఆ నంబర్ లా కనబడుతుంది అన్నమాట అది ఆ నంబర్ లా కనిపించినా గాని అది భ అది హెడ్ లైన్ సైడ్ లైన్ మా చూడండి ఈ రెండు కూడా మనకి ఒక విధంగా ఉన్నట్టుగానే ఉన్నాయి చిన్న మార్పు తోటి ఇక్కడ మనం దీని రౌండ్ చేసాము దీనికి మనకి రౌండ్ లేదు అలా రౌండ్ చేసినటువంటిది భ రౌండ్ లేనటువంటిది మా అందుకని భ మా రాసినప్పుడు రెండు రాసినప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి హెడ్ లైన్ కలిపినప్పుడు ఈ భాకి ఈ సైడ్ ఆ సైడ్ కలుపుతాం దీన్ని ఒక సైడ్ మాత్రమే కలుపుతాం యా హెడ్ లైన్ సైడ్ లైన్ మిగిలిపోయినటువంటిది యా చూడండి మనకి రా అలా కనిపిస్తుంది మనకి అది అందుకని వేరే అక్షరంతో కలిపినప్పుడు జాగ్రత్తగా మనం కలుపుకోవాలి దాన్ని ఈ రాకు సంబంధించినటువంటివి ఇలా మనం వదిలేస్తే రా అవదు మనకి ఇలా రాసామనుకోండి మనం అది మనకి రాంగ్ అనమాట అది మిస్టేక్ అది రాకి మాత్ర హిందీలో ఆ విధంగా ఉండదు రాకి మాత్ర మనకి మూడు రకాలుగా ఉంటుంది మనకి మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే ఇలా ఒక ఒక టైప్ ఆఫ్ అక్షరానికి ఈ విధంగా రాస్తాం మనం ఇంకొక టైప్ ఆఫ్ అక్షరానికి ఇలా రాస్తాం మనం ఇంకొక టైప్ ఆఫ్ అక్షరానికి మూడు రకాలుగా రాస్తాం కదా మనం మూడో రకం ఏంటంటే మనకి ఇది ఒకటి రెండు మూడు ఈ మూడు రకాల రాకి మాత్రాన్ని మనం మూడు రకాలైనటువంటి అక్షరాలు వాడినప్పుడు మనం యూజ్ చేసుకోవాలన్నమాట అది దీన్ని మనం రేఫ్ అని కూడా అంటాం అనమాట రేఫ్ అంటే రేకి రాకి సంబంధించినటువంటి మాత్ర ప్రత్యేకంగా మనం మూడు గుర్తుపెట్టుకోవాలి చూడండి ఒకటేమో ఇది రెండోదేమో ఇది మూడోదేమో ఇది ఆ మూడు గుర్తుపెట్టుకోవాలి మీరు కొన్ని అక్షరాలకి ఏమో గీత ఉంటుంది ఇలాగా కొన్ని అక్షరాలకి ఏమో డబుల్ ఇలా హ్యాండ్ మార్క్ లా ఉంటుంది మనకి మూడోది ఏంటంటే పైన అక్షరానికి పైన వచ్చేది ఆ విధంగా అది ఎక్కడెక్కడ మనం మాత్ర పెట్టాలో నేర్చుకుందాం మనం తర్వాత తర్వాత ఇక్కడ లా చూడండి లా హెడ్ లైన్ సైడ్ లైన్ తీసేస్తే మనకి అలా మిగులుతుంది ఇందాక చెప్పాను కదా తాకిని దిగి ఈ లాకిని కొంచెం దగ్గర పోలిక ఉన్నట్టుగా ఉంటుంది కానీ ఉండదు జాగ్రత్తగా చూస్తే ఉండదు కానీ రాసే విధానంలో మనకు ఆ విధంగా అనిపిస్తుంది అనమాట వా హెడ్ లైన్ సైడ్ లైన్ కేవలం జీరో చూడండి దీనిని బా బా చూసామనుకోండి గీత పెడితే బా గీత తీసేస్తే వా ఆ విధంగా మనం రాసుకోవాలి మనది ఇక్కడ చూడండి ష హెడ్ లైన్ సైడ్ లైన్ తీసేస్తే మిగిలిపోయినటువంటిది సా నంబర్లా హిందీ నంబర్లా కనిపిస్తుంది మనకు అది సా హెడ్ లైన్ సైడ్ లైన్ తీసి తర్వాత షా హెడ్ లైన్ సైడ్ లైన్ చూడండి ఇది రాసినప్పుడు ఇలా రాసి చూడండి ఇక్కడ పా ఉంది కదా మనకి పా అన్నట్టుగా రాసి దానిలో మనం గీత పెట్టుకోవాలి ఇక్కడ కూడా మిగిలిపోయినటువంటిది అనమాట షా అంటే హెడ్ లైన్ సైడ్ లైన్ తీసేస్తే మనకి ఆ మిగిలినటువంటిది ఏదైతే ఉందో దాన్ని షా అంటాం అనమాట షా మాత్ర మీకు ఇంగ్లీష్లో హెడ్ లైన్ సైడ్ లైన్ ఎందుకు చెప్తున్నానంటే గుర్తుంచుకోవడానికి వీలుగా అక్షరం రాస్తున్నప్పుడు మనకి రాయటం తప్పు లేకుండా రాయడం ప్రధానం కాబట్టి మనకి గమ్మున ఐడియా రావడం కోసం జ్ఞాపకం రావడం కోసం హెడ్ లైన్ సైడ్ లైన్ చెప్తున్నాను వాటికి వేరే మాటలు ఉన్నాయి వాటికి ఆ మాటలు మనం ఉపయోగించుకుంటూ తర్వాత మనం ఉపయోగించుకుంటాం అన్నమాట మనం అలాగా తర్వాత స హెడ్ లైన్ సైడ్ లైన్ స వచ్చినప్పుడు మనకి ఇది స హెడ్ లైన్ తీస్తాం సైడ్ లైన్ తీస్తాం మనం హా దగ్గరికి వచ్చినప్పుడు కేవలం మనం హెడ్ లైన్ మాత్రమే తీయగలుగుతాం మనం హెడ్ లైన్ మాత్రమే తీసి హాని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలన్నమాట యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాం ఇక్కడ చూడండి సంయుక్తాక్షరి మూడు క్షాత్రాజ్ఞ సంయుక్తాక్షరి ఎలా రాస్తాం మనం హెడ్ లైన్ సైడ్ లైన్ మిగిలిపోయినటువంటిది అంతే తర్వాత త్ర
హెడ్ లైన్ సైడ్ లైన్ హెడ్ అలా తర్వాత జ్ఞా హెడ్ లైన్ సైడ్ లైన్ తీసేస్తే మనకి మిగిలిపోయినది జ్ఞా ఇది కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి మనం ఈ జ్ఞా అనేది ఈ గ్రౌండ్ గనుక లేకపోతే జా అలా ఉంటుంది మనకి ఇక్కడ జా చూడండి ఈ జాని అది మనం ఇలా డౌన్ క్రాసే అనుకోండి అది జ్ఞా అయిపోతుంది కానీ అలా రాయకుండా ఆ జాని ఆ విధంగా రాసుకోవాలన్నమాట అంటే అక్షరానికి అక్షరానికి పోలికలు మనకు ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ దగ్గర దగ్గరగా ఉండటం వల్ల చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం అన్నమాట రాసే విధానంలో ఒక్కొక్కరు రాసే విధానం వేరువేరుగా ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్లో రాసినప్పుడు కానీ గబగబా రాస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి ఒక్కసారి మనకి ఈ విషయం మైండ్లోకి వచ్చేస్తే ఇంకా తప్పులు అనేది ఇది కూడా మనకి జరిగే అవకాశం ఉండదన్నమాట సరే అన్ని అక్షరాలు మనం ఈ విధంగా మనం హెడ్ లైన్ తీసేసి సైడ్ లైన్ తీసేసి మాత్రాలు చేస్తాం ఇంకొకసారి ఇంకో విధానం ఏంటంటే మనకి అలా కుదరలేదనుకోండి అలా రాయటం ఇష్టం లేకపోయినా లేకపోతే అలా కాకపోయినా ఇంకోటి ఏంటంటే మనకి ఇంకో విధానం ఏంటంటే అక్షరం ఉంది ఈ కా ఉంది ఈ కాని వేరే వేరే దాంతో కలపాలి మనం మాత్రా చేయాలి మాత్రా చేయాలంటే మీరు దేనికైతే రాస్తాం అనుకున్నారో ఏ అక్షరాన్ని మాత్రా కింద రాద్దాం అనుకున్నారో దాన్ని హల్లంతు పెడితే సరిపోతుంది అనమాట దీని అర్థం ఏంటంటే ఇలాగ వస్తుంది అనమాట అంతే ఈ కా అనే దాన్ని ఇంకో అక్షరాన్ని కలుపుతున్నారు అంటే నీకు అర్థమవుతుంది కదా అని అదే అక్షరాన్ని కలిపాను ద్విత్వాక్షరం కింద చూపిద్దామని కానీ ఈ కాకి కలపాలి ఇదొక అక్షరం ఇదొక అక్షరం మామూలుగా అయితే ఏం చేయాలి మనం ఈ కాని దీన్ని కలపాలి అంటే ఇలా హాఫ్ చేయాలి కదా అలా కాకుండా ఇప్పుడు ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట ఇలాగా చూడండి ఇది రైటే ఇది కూడా రైటే అనమాట రెండు రైటే మీరు హాఫ్ చేస్తే ఇలా ఈ విధానంలోను అంటే హెడ్ లైన్ సైడ్ లైన్ తీసి కలిపితే ఈ విధంగా రాయొచ్చు లేదు అంటే సాధారణంగా ఇలా కూడా రాయొచ్చు మనమైతే క్యా అని రాసామనుకోండి మనం ఇలా రాస్తాం మనం హాఫ్ చేసి క్యా రాస్తాం కానీ చాలామంది చాలా చోట్ల ఏం చేస్తారంటే దాన్ని అదే ఇలా రెండు రాసేసి రెండు అక్షరాలు రాసేసి ఈ కా కిందన దీనికి హల్లంతు అంటాం మనం దీన్ని హల్లంత్ అంటాం మనం ఈ హల్లంత్ అన్నప్పుడు ఈ విధంగా కలుపుతాం అన్నమాట మనం కాకి హల్లంత్ కలిపి రెండు అక్షరాలు పూర్తిగానే ఉన్నాయి చూడండి కా పూర్తిగానే ఉంది యా కూడా పూర్తిగానే ఉంది హల్లంత్ తీసేస్తే కయా అవుతుంది కానీ ఈ హల్లంత్ యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి హల్లంత్ యాడ్ చేయటం వల్ల మనకి క్యా అన్నమాట ఆ విధంగా మనం ఈ హెడ్ లైన్ సైడ్ లైన్ ఎక్కడ అవసరమో ఇవో కొన్నింటికి కేవలం హెడ్ లైనే తీస్తాం కొన్నింటికి సైడ్ లైన్ కూడా తీస్తాం కట్ చేస్తాం మనం అలా కొన్నింటికి కట్ చేస్తాం ఆ విధంగా ఈ వ్యంజన మాత్రమే కూడా నేర్చుకుంటే మనకి శబ్దం రాయటం అనేది చాలా ఈజీ అవుతుంది అన్నమాట మనకి అది ఇప్పుడు ఇదే వ్యంజన్ని అంటే హల్లులని మనం తెలుగులో కూడా ఒకసారి మీకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి హిందీలో వచ్చినాయి కదా మనకి ఇప్పుడు తెలుగులో కూడా ఈ విధంగా రాస్తాం చూస్తే అప్పుడు రెండింటిని మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి ఉపయోగించుకుంటూ రాయటానికి అవకాశం ఉంటుంది చిన్న చిన్న మార్పులు ఉంటాయి కదా చూడండి కా ఇదో తెలుగులో ఒత్తులు ఏంటంటే మనకి కా కాకి కావత్తు ఇస్తే కా ఈ విధంగా రాస్తాం అన్నమాట అది కాని కావత్తు రాసినప్పుడు ఇంకో ఇలా అక్షరం కింద మనం కావత్తు రాయవలసి ఉంటుంది అలాగే ఖా చూడండి సెకండ్ ఖా 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 ఇది ఖా ఈ విధంగా రాస్తావు కావత్తు ఇది గావత్ ఇది నేను అన్ని మీకు ఏ అక్షరానికి ఆ అక్షరం కిందన వస్తే ఎలాగో ఇచ్చాను అక్కడ మీరు ఏ అక్షరం రాసుకున్నా కానీ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒత్తులు రాయడం అనేది ముఖ్యం మనకి కాబట్టి ఆ ఒత్తుల్ని మనం ఎక్కడ ఉపయోగించుకోవాలో మీరు అవి నేర్చుకుంటే సరిపోతుంది మనకి మనకి అది ఇదేంటంటే మనకి చూడండి కాక గాగ్గా రాస్తాం ఇండియాకి వచ్చినప్పుడు సాధారణంగా మనం పెద్దగా ఉపయోగించాం మనం అందుకని ఊరికే మామూలుగా అది రాసి ఉంచేసానంతే ఇది చూడండి అలాగే చా చా జా జా ఇణి చ ఇగోండి చా ఒత్తు తర్వాత జా మీకు దాదాపుగా హిందీ తెలుగు రెండింటిలోనూ కూడా మీకు ఫెమిలియారిటీ కనిపిస్తుంది కొన్నింటికి దీర్ఘాలు తలకట్లు తీసేస్తే మీకు ఆ విధంగా అవుతుంది మనకి ఇణి ఇది ఇణి ఒత్తు ఇణి కూడా మనం పెద్దగా ఎక్కువ ఉపయోగించాం మనం ఒంతే ఒత్తిడికి ఒత్తుగా మనం ఉపయోగించాం అక్షరానికి అది టా ఈ టా వచ్చినప్పుడు మనకి ఈ విధంగా టాకి టా కింద రాస్తాం
ఈ ఢావత్ ఇది సాధారణంగా ఎక్కువగా ఉపయోగించు రాయలము ఏ శబ్దం కూడా అనేది ఆయన చూపించడం కోసం రాశాను మీకు అక్కడ మీకు అది డా డా అదిగో ఢా సెకండ్ హా ఇది తెలుగు ఢా ఇవన్నీ కూడా తెలుగు ఇక్కడ మనకి హిందీ అక్షరాలు ఉన్నాయి కాబట్టి మీరు సులువుగా అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట అది ఢా అని తెలుగులో అలాగే ఢా అలాగే అనా అనా తాతాదానా తా థా చూడండి థా థా ఎలా రాస్తున్నాం ఒకదాని కింద ఒకటి ఆ విధంగానే మనం ఒత్తులు కూడా రాసుకోవాలన్నమాట తాతా దాదా నా ఇవి మాత్రాడివి ఒత్తులు తర్వాత పాపా బాబా మా వాటికి సంబంధించింది అక్షరం కింద రాస్తున్నాం చూడండి మీకు జాగ్రత్తగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అది భా మా యా రా ఈ యా మా తర్వాత ఇక ఈ మూడు కూడా జాగ్రత్త చూసుకోవాలి మీకు చూడడానికి ఒకే విధంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ కాదు విడివిడిగానే ఉన్నాయి అవి ఒకసారి చూడండి రాసే విధానంలో మనకి తేడా ఉంటుంది అన్నమాట ఏ విధంగా కలుపుతున్నాం అలాగే ఇంకొంచెం డౌట్ కలిగేది ఏంటంటే మనకి షాలో కూడా మనకి అలాగే కనిపిస్తుంది ఈ షా మా ఒకలా ఉన్నట్టుగా ఉంటుంది యా ఈ మూడు చూసుకుని అక్షరాలు మనం ఏ ఒత్తు ఏంటి అనేది అక్షరాన్ని బట్టి మనకి తెలుస్తుంది అనమాట లా వా శ ష చూడండి లా వా శ ష స హ ఇవి కూడా అంతే మీకు హిందీలో ఏ విధంగా చెప్పాను మీకు తలకట్టలు తీసేస్తే మీకు ఆ విధంగానే మీకు ఒత్తులు వస్తాయి అన్నమాట మనకి హిందీలో మనకి హెడ్ లైన్ సైడ్ లైన్ అని చెప్పాను తెలుగులో కూడా చూడండి మనకి సా రాస్తామని ఇప్పుడు సా సాని మాత్ర చేయాలంటే ఎలా చేస్తాం మనం ఓన్లీ తీసేస్తే సరిపోతుంది అంతే కానీ కొన్ని అక్షరాలకి మారుతున్నాయి ఇప్పుడు కా ఉందనుకోండి కాకి మనం హెడ్ లైన్ తీసేసి రాయలే మనం ఓన్లీ తలకట్టు తీసేసి మనం తెలుగులో ఒత్తు రాస్తానంటే అది తప్పవుతుంది దానికి ఏంటంటే కొన్నింటికి సపరేట్గా ఉన్నాయి మనకి ప్రత్యేకంగా ఉన్న వాటిని అలా ప్రత్యేకంగా నేర్చుకోవాలి తర్వాత ఏ విధంగా మనం రాయగలుగుతున్నామో ఆ విధంగా ఉన్నటువంటి చూడండి వా కొన్ని శాం అలా కొన్ని కొన్ని అక్షరాలు మనకు విడివిడిగా ఉంటాయి అక్షరానికి ఇది ఒత్తుకి సంబంధం లేనటువంటివి కొన్ని ఉంటాయి అక్షరము హెడ్ లైన్ తీసేస్తే తలకట్టు తీసేస్తే ఒత్తులుగా మార్చుకునేవి కొన్ని ఉంటాయి అది మీరు అక్షరం అక్షరం చూస్తుంటే మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది మనకి అది అది ఈ విధంగా మనం హా దగ్గరకు వచ్చినప్పుడు ఓన్లీ తలకట్టు తీసేస్తాం హాని హా కింద రాస్తాం అన్నమాట ఈ విధంగా మనం అన్ని అక్షరాలు కూడా సంయుక్త అక్షరం కూడా మనం ఆ విధంగానే రాసుకోవచ్చు అంటే తెలుగు అచ్చులు తెలుగు హల్లులు తెలుగు ఒత్తులు హిందీ ఒత్తులు అలాగే మనం వ్యంజన్ మాత్రాయే స్వర్ మాత్రాయే అయిపోయి స్వర అయిపోయింది స్వర మాత్రమే అయిపోయింది బారక్కడి నేర్చుకున్నాం ఇప్పుడు వ్యంజనం అయిపోయింది వ్యంజన మాత్రమే కూడా నేర్చుకున్నాం ఈ వ్యంజన మాత్రాయని ఎలా ఎలా రాయాలో కూడా మనం నేర్చుకున్నాం ఇప్పుడు కొంచెం తెలుగు నుంచి ఎలా ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాలో తెలుగు కూడా కొంచెం మీకు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది దీన్ని దాన్ని మనం లింకప్ చేసుకుంటూ మనం డౌట్ ఎక్కడుందో ఆ అక్షరాన్ని చూసుకుంటూ ఏ అక్షరానికి ఒత్తు ఎలా వస్తుంది అనేది మీకు వస్తే ఆటోమేటిక్గా శబ్దాలు ఈజీగా రాస్తారు తర్వాత ఆ రాస్తున్నప్పుడు తప్పులు లేకుండా ఉండాలి అంటే కంపల్సరీ మనం ఈ విధంగా ఫాలో అవ్వాలి.